జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్ది సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ హీరోగా బాక్సాఫీస్ను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారిక హాసన్ ఈక్రేషన్స్ బ్యానర్పై చిన్నబాబు నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే భారీగా కలెక్షన్స్ తీసుకువస్తోంది. మంచి టాక్తో టాలీవుడ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతేకాదు మహేష్ బాబు గత సినిమాల రికార్డులను కూడా వసూళ్లు దాటేస్తోంది. ఒక రీజనల్ లాంగ్వేజ్లో తొలి రోజు ఇంత భారీ వసూళ్లు రావడం కూడా ఒక ట్రాక్ రికార్డుగా ఉంది. పానిండియా వ్యాప్తంగా కాకుండా కేవలం తెలుగులోనే రిలీజ్ చేసిన సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన స్టార్ హీరోగా కూడా ఒక రికార్డు క్రియేట్ చేశారు మహేష్ బాబు. మహేష్ బాబు నటించిన గత 5 సినిమాల తొలి రోజు కలెక్షన్ల గురించి కూడా ఇప్పుడు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. స్పైడర్ సినిమా తర్వాత మహేష్ బాబు అసలైన ట్రాక్లోకి వచ్చేశారు విజయాల పరంగా. కొరటాల శివతో భరత్ అని నేను, వంశీ పైడిపల్లితో మహర్షి, అనిల్ రావుపూడితో సరిలేరు నీకెవరు, పరశురామ్తో సర్కారు వారి పాట సినిమాలతో తన సక్సెస్ జర్నీ కొనసాగిస్తున్నారు బాబు. తాజాగా గుంటూరు కారం సినిమా మరో వండర్ క్రియేట్ చేసింది త్రివిక్రమ్తో. మహేష్ బాబు నటించిన గత 5 సినిమాలు వరల్డ్ గా గ్లాస్ చూసినట్లయితే స్పైడర్ చిత్రం తొలి రోజు సుమారు 42 కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. భరత్ అనే నేను ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 53 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. మహర్షి చిత్రం 48 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. సరిలేరు నీకెవరో చిత్రం దాదాపు 53 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. సర్కారు వారి పాట చిత్రం 63.5 కోట్ల వరకు గ్రాస్ని రాబట్టింది. ఇక తాజాగా గుంటూరు కారం సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి తొలి రోజు 94 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు తీసుకువచ్చింది. ఇక అత్యధిక బడ్జెట్తో తీయడం అలాగే బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైనటువంటి జర్నీని కొనసాగించి వసూళ్లతో ఒక కొత్త రికార్డును కూడా క్రియేట్ చేశారు. 94 కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు అఫీషియల్గా మేకర్స్ ప్రకటించారు. దీంతో మహేష్ బాబు ఈ సంక్రాంతికి ఫస్ట్ ప్లేస్లో నిలిచారు వసూళ్ల పరంగా. అంతేకాకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమా రావడం సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇలా మహేష్ బాబు గుంటూరు కారం, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవరు, మహర్షి, భరత్ అనే నేను 5 సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసి జర్నీని సూపర్గా మొదలుపెట్టారని కూడా అంటూ ఉన్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మహేష్ బాబు పానిండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తే వసూళ్ల జాతర మామూలుగా ఉండదని, రాజమౌళి సినిమాతో ఒక కొత్త చరిత్ర అయితే క్రియేట్ చేసే అవకాశం మహేష్ బాబుకే ఉందని కూడా ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు.